ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबिके देवी नारायणि नमोस्तुते। भजे श्री वासवी देवी ब्रह्म विष्णु शिवात्मिकां पराशक्ति जगद्धात्रीं కన్యగా పరమేశ్వరీ। ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకు జగదంబ శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈనాటి ఎపిసోడ్లో ఈ వాసవి కన్యగా అమ్మవారి యొక్క జయంతి ఎప్పుడు జరుపుకోవాలి మరియు అమెరికాలో దాని యొక్క డేటు దాని వెనకాల ఉన్నటువంటి చిన్న వృత్తాంతం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను। పునఃస్వాగతం। వాసవి అమ్మవారి యొక్క జయంతి వేడుకలు అంటే అమ్మవారి యొక్క జన్మదినం ఎప్పుడు, ఈ సంవత్సరం అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాలు అమెరికాలో అయినట్లయితే ఈ నెల అనగా మే నెల 21వ తారీఖున దశమి నాడు ఈ యొక్క అమెరికాలో జరుపుకోవాలి। ఆనాడు దశమి సంపూర్ణంగా ఉండడం చేత ఆ రోజే వాసవి అమ్మవారి యొక్క జన్మదిన వేడుకలు జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటిది శుభప్రదమైనటువంటి విషయం। జన్మదిన వేడుకలని జరుపుకోవాలని వాసవి చరిత్ర మనకు తెలియజేస్తోంది। ఆ అమ్మ 102 గోత్రాల వారిని ఉద్ధరించడానికి కలియుగమునందు వచ్చినటువంటి సాక్షాత్ పార్వతీ స్వరూపం అమ్మవారి యొక్క జీవిత చరిత్ర గ్రంథంలో ఈ విధంగా చెప్పారు। కృతేతు రేణుకాదేవి త్రేతాయాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపదీదేవి కలౌ వాసవి కన్యక అని ఈ యొక్క గ్రంథాధారంగా చెప్పబడుతోంది। అంటే కృతయుగమునందున ఆ పరాశక్తి మహాశక్తి సంపన్నుడైనటువంటి జమదగ్ని యొక్క భార్య రేణుకాదేవిగా జననమెత్తి ఆ పేరుతోటి కామాంధులను నాశనం చేసింది అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తోంది। ఇక త్రేతాయుగములోనైనట్లయితే జానకీ మాత అందరికీ తెలిసిందే, రామాయణంలో అమ్మ అయోనిజగా భూగర్భంలో జన్మించి దశకంఠుడైనటువంటి రావణుడి యొక్క దుష్ట శిక్షణ మరియు జగద్రక్షణ కోసము తాను జన్మించి రామాయణం అనేటువంటి కథను నడిపించి సాక్షాత్ ఆ యొక్క మహావిష్ణు స్వరూపమైనటువంటి రామునిచే ఆ రావణవద గావించి రామచంద్రుడు మరియు సీతా అమ్మవారు ఈ జగత్తు మొత్తాన్ని కూడా కాపాడిన విషయం అందరికీ తెలిసిందే। ఇక అమ్మ త్రేతాయుగంలో ఈ విధంగా జనకాత్మజగా ఈ యొక్క భూమండలాన్ని అనుగ్రహించింది। ద్వాపరే ద్రౌపదీదేవి అంటే ద్వాపర యుగము అంటే మహాభారత కాలం, ఆ అజ్ఞాతవాసమందు విరాట మహారాజు గారి యొక్క కొలువులో సైరంద్రి ఉద్యోగములో మాలిని అని పేరుతోటి కామాంధుడైనటువంటి కీచకుడిని భీమసేనుని యొక్క సహాయంతో వధించినది। అక్కడ కూడా అమ్మ ఈ విధంగా భూమండలాన్ని అనుగ్రహించింది। ఇక కలౌ వాసవి కన్యక కలియుగములో అమ్మవారు వాసవి అనేటువంటి పేరుతోటి జన్మించి కలియుగములో ఉన్నటువంటి 102 వైశ్యుల గోత్రములో కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడాను అమ్మ ఉద్ధరించింది। కానీ ఈసారి అమ్మ యుద్ధమునో హింసతోనో లేక దుష్ట శిక్షణతో కాకుండా శాంతముగా ఓర్పుగా తనను తానే అర్పించుకొని మరీ సహనము మరియు ఆ యొక్క దీక్ష పటిమకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈ లోకానికి చాటి చెప్పింది। కన్యకా పరమేశ్వరి అమ్మవారు కలియుగమునందున ఆదిపరాశక్తి స్వరూపముగా జన్మించిందని మరియు
ఈ కలియుగమనందున కుసుమ శ్రేష్ఠి దంపతులకు శ్రీ వాసవిగా జన్మించి అమ్మవారు చక్కగా అహింసను ప్రోత్సహిస్తూ సమస్తమైనటువంటి ఈ లోకాలను కూడాను ఉద్ధరించింది అని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే మనకు తెలుస్తుంది. జగదమ్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆ అమ్మ యొక్క జన్మదిన సమయమునందున ఎవరైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారో వారందరికీ కూడా శుభము కలుగుతుందని చెప్పేసి ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క చరిత్ర తెలుపుతోంది. కాబట్టి అశేషముగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడాను ఆనాడు ఆ మాటకు వస్తే అందరూ కూడా అమ్మకు రుణపడే ఉండాలి, ఒక్క ఆర్యవైశ్యులే కాకుండా. కానీ ఆర్యవైశ్యులకి కులదేవత కాబట్టి తప్పక ఆనాడు ఆ వైశాఖ శుద్ధ దశమి నాడు మరవక కులదేవత అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసి తరిస్తారని భావిస్తూ తప్పకుండా అమెరికాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడాను మే 21వ తారీఖు దశమి నాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాలను రంగరంగ వైభవంగా జరుపుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన. మంగళం మహతు. లోకా సమస్త సుఖినో భవంతు.